वेलकम टू मेट्रो उदयम न्यूज करीमनगर जिला जम्मिकुंट बोम्मलगुडी समीप में द्रविड संस्कृति कला संघं जम्मिकुंट प्रजा संघाल ऐक्य वेदिक आध्वर्यंलो गद्दर अन्न यादि सभनु निर्वहिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि प्रधान वक्तगा उस्मानिया यूनिवर्सिटी प्रोफेसर चिंतकिंदि कासिम हासरे गद्दर मरणं तीरने लोटने गद्दर समाजानिकि अंदिंचिन सेवल गुरिंचि आयन रासिन पाडिन पाटलु ई समाजान्नि ए विधंगा प्रेरेपिंचायो तन उपन्यासं द्वारा तेलियजेशारु। ई कार्यक्रमंलो प्रजा वाक्यकारुडु నల్లిగంటి శరత్ కుమార్, డాక్టర్ తిరుపతయ్య, అమాలి సంఘం నాయకులు సామ్రాజ్యం, ద్రవిడ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు రామచంద్ర భరత్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గద్దర్ అన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు। జ్ఞానవంతులందరూ బుద్ధిజీవులు చెప్పిండు, గద్దరని చెప్పిండు, భారతదేశం భాగ్యసీమ ఖనిజ సంపదలు కుదవలేదు। మీ గుర్తులు నేను ఎప్పుడు మర్చిపోను। జమ్మికొండలో నేను ఎన్ని ప్రోగ్రామ్ చేసినో లెక్కలే నాకైతే, కానీ మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని అందరికీ జమ్మికొండ ప్రజలకు ధన్యవాదాలు। జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ అమర హై విప్లవకారుడు గద్దరన్న, అయ్యో నిండు అమసనాడు నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్ అన్న తన జీవితాన్ని నిరుపేదల బాగు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పొచ్చు। ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు।
తర్వాత బ్యాంక్ జాబ్ వచ్చింది, బ్యాంక్ ఉద్యోగం చేశాడు, బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో తన అక్క వద్దున తమ్ముడు అని చెప్పి ఎంత భద్రాన్నా కూడా తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమం ద్వారానే ఉద్యమమే సరైన పరిస్థారం అని చెప్పి ఉద్యమ బాట పట్టిన గొప్ప ప్రజా గాయకుడు గద్దరన్న అని చెప్పచ్చు. మనందరికీ తెలుసు గద్దర్ అంటే విప్లవం. కామ్రేడ్ గద్దరన్నకు దయచేసి అందరన్న, గద్దరన్న అంటే ఒక ప్రవాహం, ఒక శక్తి, ఒక జన ప్రభంజనం, ఒక ప్రజాయుద్ధ నౌక, ప్రపంచాన్ని ప్రశ్నించేటువంటి ఒక గొప్ప శక్తి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. గద్దరన్న తిరిగినటువంటి ఊరు లేదు, గద్దరన్న తిరిగినటువంటి స్టేజ్ లేనటువంటి చౌరస్తా లేదు. గద్దరన్న అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రపంచంలో మూడో వ్యక్తిగా పేరు గాంచినటువంటి ఒక గద్దరన్న ఈరోజు ఆ ప్రశ్న లేదు. అన్న మరణం పట్ల చాలామంది ఈరోజు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. మా బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఇంటికి వచ్చాడు, మేము కలిసి నడిచాము, కలిసి తిరిగాము. నా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్గా తన ఫ్యామిలీలో ఒక గౌరవంగా నేను ఉన్నాను. ఒక కాలు చెప్పు కింది మట్టి అయితే బాగుంటుందని నేను అనుకున్నాను ఒకప్పుడు. శాంతి యాత్ర బాయి నుండి బాయికి వందలాది కార్యక్రమాలు చేశాము. జమ్మికుంటలో 2008 డిగ్రీ కాలేజీకి తీసుకొచ్చాను నేను. 70,000 తెలంగాణ ధూమ్ధామ్లో పాల్గొన్నారు. గద్దరన్న శక్తి అంటే ఒక పాటల పుట్ట, ఒక పాటల చెట్టు. ఆయన ఏర్లే మేమంతా, ఆయన ఆకులే మేమంతా. ఆయన ఈరోజు లేకపోతే ప్రశ్న లేదు, కానీ ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా పుడతారు. గద్దరన్న పాట చావదు, గద్దరన్న పాట జీవితాంతం ఎప్పటికీ బ్రతికే ఉంటారు ఎల్లకాలం. గౌరవనీయులు పెద్దలు, ప్రొఫెసర్ గారు, మన అన్న కాశీం సారు, శరత్ గారు, అదేవిధంగా తిరుపతి సారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ద్రావిడ కళామండలి అధ్యక్షులైనటువంటి మన భరత్, మేము తన అడుగులలో అడిగేసి వెంకన్న, రామ్ రాజేష్ గారి వీళ్ళందరూ నాకు వాస్తవానికి ఆ సభ పెట్టడానికి నాకు కరీంనగర్ నుంచి మొదలుకొంటే ఈ రాష్ట్రమంతా తిప్పింది ఒక గద్దరనే ఆయన పాదాలకు వందనాలు. కానీ ఈరోజు లేకపోతే అసలు నాకు పాట రావటం లేదు, మాట కూడా రావటం లేదు. అప్పుడు పిన్నిల రమేష్ అన్న కూడా, బొద్దుల రవణ వీళ్ళంతా నాకు సహకరించారు. అప్పుడు భయం, కానీ పాటలు ఆ పుట్టను చూడాలని పోలీసు వాళ్ళు పికెటింగ్ పెట్టినా కూడా ఏ దారిలో వచ్చేటోళ్ళు ఆ దారిలో వచ్చారు అంటే గద్దరన్న పవర్ కటువంటిది. గద్దరన్న చూస్తే చాలనుకునే వాళ్ళు ఒకప్పుడు చిన్నతనంలో వరంగల్లో సభలు పెడితే మేము పోయినాము. అప్పుడు పాపం ఆయన వేణుగోపాల రావు అని ఉండే, మమ్మల్ని ఒక్కొక్కరు తొక్కిసి పెట్టిండు. దెబ్బలు పడ్డా చనిపోయినా పర్వాలేదు కానీ గద్దరన్న చూసినామన్నటువంటి కోరిక మాకు అప్పుడు కలిగింది. యూత్ ప్రజలారా, యువకులారా, ఇప్పుడు మీరు శక్తులు కావాలి. ప్రొఫెసర్ గారి మాటలు మీరు ఖచ్చితంగా వినాలి. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. నా తోటి కళాకారులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మరి అనేకమైనటువంటి పాటలు రాశారు గద్దర్ గారు. ఇప్పుడు చాలామంది మన కళాకారులు తయారైంది గద్దర్ పాటలతో. ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి, సినిమా పాటలు పాడిన వాళ్ళు రారు. పాట కావచ్చు, ప్రశ్నించే గుణం ఉండదు అందులో. అంటే సమాజాన్ని ప్రశ్నించాలి, అదే పాట, శక్తి ఉన్నటువంటి పాట అది, అదే గద్దరన్న పాట. గద్దరన్న ఇంతకుముందు పాట పాడలేదు. ఆడపిల్లలు సంపద్దు, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే
ఎంత అదృష్టం అని చెప్పేసి పాటలు రాసే వాళ్ళు ఎవరు ఎవరా పోరాటం చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో ఈ తెలంగాణ నుంచి అటు ఆంధ్ర కావచ్చు మన సౌత్ ఇండియా కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక దేశం మొత్తం కూడా పాటలతోటి అసలు కమ్యూనిజం ఏమున్నా మనకు తెలియదు ఎవరు చదువుకోలేదు అంబేద్కరిజం ఏమో మనం చదువుకోలేదు అసలు తెలంగాణ ఎందుకు కొట్లాడుతున్నాం నీళ్లు నిధులు నియామకాలు అంటే అది అర్థం కూడా మనకు అర్థం కాకపోయేది కానీ వీటిని అన్నింటినీ ఒక పెద్ద సిద్ధాంతాన్ని తన మాటలతోటి పాటలతోటి గోసి గొంగడేసి మన హృదయంలో నిక్షిప్తం చేసిన లెజెండ్ మొనగాడు గద్దర్ కాబట్టి మనందరం గద్దర్కు కృతజ్ఞతగా సభలు పెడుతున్నాం మనం పాటలు పాడుతున్నాం ఇంతమంది ఒక ఒక నాయకుడు ఎంతమంది నాయకులను తయారు చేస్తాడు ఒక పాట ఎంతమంది పాటలు ఎన్ని పాటలను తయారు చేస్తున్నది గద్దర్ పాట అంటే మిత్రులారా చాలామంది తెలంగాణ కవి లేదా మన దళిత కవి విప్లవ కవి అని పెడుతున్నారు గద్దర్ పాట గద్దర్ రాసినటువంటి పాటలు గద్దర్ పాడినటువంటి పాటలు ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా ఈ పాట తెలుగు వాళ్ళని ఉన్నారా ఎవరైనా తెలుగు ఉంటే చేయట్లే పాట ఈ పాట తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసు చేయతున్నా సారి దట్ ఈస్ లెజెండ్ గద్దర్ కాబట్టి మనం దట్ ఈస్ గద్దర్ కాబట్టి మనం సంస్కృతం పెడుతున్నాం ఈ పాట ఎక్కడ జరిగిందో తెలుసా రష్యా దేశం ఉంది కదా చైనా దేశం ఉంది తెలుసా క్యూబా దేశం తెలుసా ప్రపంచంలో పాటలతోటి ప్రపంచ హృదయాన్ని కడిగినటువంటి వాళ్ళలో గద్దర్ భారతదేశం నుంచి నంబర్ వన్ ఉన్నటువంటి వాడు గద్దర్ మన గద్దర్ మన కమ్యూనిస్ట్ గద్దర్ మన నక్సలైట్ గద్దర్ మన మాధవ మాదిగ కమ్మరి కుమ్మరి చాకలి మంగలి మన ఉత్పత్తి కులాల నుంచి పుట్టిన యుద్ధ వీరుడు గద్దర్ ఈ భూలోకంలో ఎన్ని బాధలు ఉన్నాయో తెలంగాణ ఒక బాధ పేదవాళ్ళకు రాజ్యం రావాలని నక్సలైట్స్ ఒక బాధ కింది వర్గాలకు ఎస్ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యం రావాలని ఒక బాధ ఆడపిల్లలను చంపుతున్నారు ఒక బాధ ఈ అన్ని బాధలకు సకల బాధలకు భూలోక శోకానికి ఈ దునియా దుఃఖానికి దునియాలో ఎన్ని దుఃఖాలు ఉన్నాయో ఈ దునియా దుఃఖానికి రాగం కట్టి రాజ్యంపై యుద్ధగానం చేసినటువంటి వాడు ఒకే ఒకడు గద్దర్ కాబట్టి మనం గద్దర్ గుర్తు చేసుకోవాలి సామాజిక ఉద్యమకారులను సామాజిక ఉద్యమకారులను ఎంత కింది అట్టడున పడి ఉన్నటువంటి కులాలనైనా సరే వాళ్ళ ప్రతి ఒక్క కులం మీద పాట పాడి ఇంతకుముందు అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమ పొద్దుగాలనే నిద్రలేపే బాల సంతుల రూపం చూడు బాల సంతుల రూపం చూడు బాల సంతుల రూపం చూడు ఈ కులాలన్నింటినీ కూడా తన పాట రూపంలో నిక్షిప్తం చేసినటువంటి వాడు గద్దర్ తిను మారు దెబ్బలు చూడమ్ము చూడమ్ము మారు దెబ్బలు చూడమ్ము తెలంగాణ నువ్వు ఎవరు చెప్తారు ప్రపంచంలో నోటి రాటి నోటి మాట రాని కల్లోయమ్మ